వెల్కమ్ బ్యాక్. ఉచిత బియ్యం పంపిణీలో ఏపీ ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘిస్తుందా? తాము చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబితే దానికి కేంద్రం ఆమోదం తెలిపిందా? ఇందులో ఆవగించేంతైనా నిజం ఉందో లేదో గాని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం గుర్తించిన వారికి కాకుండా తమకు నచ్చిన వారికి ఉచిత బియ్యాన్ని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఉచిత బియ్యం పంపిణీలోనూ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మొన్నటి వరకు ఫ్రీ రైస్ ఇవ్వలేమని చేతులెత్తేసిన జగన్ సర్కార్ కేంద్రం చురకలతో దిగివచ్చిన అర్హుల గుర్తింపులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలోనే ఎందుకిలా? ఏపీలో ఏదైనా ఇష్టారాజ్యమేనా? ఉచిత బియ్యం పంపిణీలో నిబంధనలకు నీళ్లు దిలేరా? కేంద్రం ఇచ్చే ఫ్రీ రైస్ పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? కేంద్రం నుంచి వచ్చే ఉచిత బియ్యం పంపిణీలో నిబంధనలు బేఖాతరు చేస్తున్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉండడం చర్చనీయాంశమైంది. కేంద్రం గుర్తించిన లబ్ధిదారులకు రాష్ట్రం గుర్తించిన లబ్ధిదారుల సంఖ్యకు మధ్య తేడా ఉండడంతో కేంద్రం ఇచ్చే బియ్యాన్ని పంపిణీ చేసే విషయంలో సర్కారు తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ రకంగా ఇది ఆహార భద్రతా చట్టానికి తూట్లు పడవడమే అనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం గుర్తించిన లబ్ధిదారుల స్థానంలో రాష్ట్రం గుర్తించిన లబ్ధిదారులకు ఉచిత బియ్యం ఇస్తారనే వార్తనే ఈ ఆందోళనకు కారణమవుతున్నాయి. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని ఆదుకునేందుకు కేంద్రం ఆహార భద్రతా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 40%, గ్రామీణ ప్రాంతాల్లో 60% మందికి ఆహార భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా ఆ మేరకు అర్హుల జాబితాను రాష్ట్రాలు పంపించాయి. అర్హులకు రేషన్ కార్డులు జారీ చేసి సబ్సిడీ ద్వారా కేంద్రం బియ్యాన్ని అందిస్తుంది. కేంద్రం గుర్తించిన వారు 50% ఉంటే మరో 35% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి కూడా సబ్సిడీ బియ్యాన్ని అందిస్తున్నాయి. మొత్తంగా 85% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారనేది అంచనా. ఇక కరోనా నేపథ్యంలో 2 ఏళ్లుగా కేంద్రం సబ్సిడీ బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తోంది. బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు అందజేస్తే దానికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలకు బదలాయిస్తోంది. అయితే ఏడాది ఏప్రిల్ వరకే ఉచిత బియ్యం అందజేస్తున్నట్లు కేంద్రం మొదటగా ప్రకటించగా తర్వాత దాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించింది. ఈ మేరకు సరఫరా చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అయితే కేంద్రం గుర్తించిన లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారికి కూడా ఉచితంగా ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మొత్తానికి ఉచిత బియ్యం పంపిణీని ఆపేస్తుంది. ఒకేసారి 5 నెలల బియ్యాన్ని ఇవ్వాల్సి రావడంతో ఖజానాలో డబ్బు లేవని పంపిణీ నిలిపివేస్తుంది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కు తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు 1 ఆగస్టు నుంచి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే మెలిక పెట్టి కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు 89 లక్షల వరకు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కింద 56 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ భారాన్ని తగ్గించుకోవడానికి 7 జిల్లాల్లోనే ఉచిత బియ్యం పంపిణీకి సిద్ధమైంది. అయితే కేంద్రం నుంచి ఉచిత బియ్యం వస్తున్నా దాన్ని పంపిణీ చేయడంలో కొందరికి ఎందుకు కోత పెడుతుందంటే దీని వెనుక పెద్ద వ్యూహమే కనబడుతోంది. ఇక్కడే జగన్ ప్రభుత్వం ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని అమలు చేస్తుందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఉచిత బియ్యం పంపిణీలో ఓటు బ్యాంకు రాజకీయాలు కనబడుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఉమ్మడి 7 జిల్లాల్లోని లబ్ధిదారులకు మాత్రమే కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం అందనున్నాయి. మిగిలిన 6 జిల్లాల్లో కేవలం ఎస్సీ ఎస్టీలకే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఇతర కులాల వారికి ఎలాంటి బియ్యం అందే పరిస్థితి లేదు. అదే సమయంలో విశాఖ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్న వారికి కూడా ఉచిత బియ్యం అందం. ఇలా ఎందుకు? మిగిలిన వారు ఏం పాపం చేశారు? బీసీల పట్ల వివక్ష ఎందుకు? పేదరిక గణనకు కులమే ప్రాతిపదిక? కులం ఆధారంగానే పేదలను గుర్తిస్తారా? అసలు బియ్యం పంపిణీలో కేంద్ర రాష్ట్రాల లెక్కేంటి? ఉచిత బియ్యం విషయంలోనూ రాజకీయ వ్యూహాలను ఎలా చూడాలి? కొంతమంది పొట్టకొట్టి మరికొంతమందికి లబ్ధి చేకూర్చడం సరైందేనా? ఎస్సీ ఎస్టీలను తమ వైపు తిప్పుకునేందుకు, అదే సమయంలో రాయలసీమ జిల్లాలోని అగ్ర కులాలకు మద్దతుగా నిలుస్తున్నట్లుగా చెప్పుకునేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. 7 జిల్లాల్లో మాత్రమే బియ్యం పంపిణీ చేపట్టడం వెనుక ఉద్దేశం ఇదే అంటున్నారు. ఈ రోజున ఆహార భద్రతా చట్ట ప్రకారం ఉన్న కార్డులకు మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారం భరించలేక మరి అటువంటి పరిస్థితుల్లో 89 లక్షల కార్డులకి
అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆహార భద్రతా చట్ట ప్రకారం ఉన్నటువంటి కార్డులకి రేషన్ పంపిణీ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లందరికీ కూడా సమానమైనటువంటి ఆదాయం చేకూరే అవకాశం ఉంది. అలా కాకుండా వెనకబడ్డ జిల్లాల పేరుతో కొన్ని జిల్లాలకే ఎక్కువగా పంపిణీ చేసి కొన్ని జిల్లాల్లో తక్కువగా పంపిణీ చేయటం వలన తక్కువగా పంపిణీ చేసినటువంటి జిల్లాల్లో డీలర్లు తమ ఆదాయాన్ని కమిషన్ కోల్పోయే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఆహార భద్రతా చట్ట ప్రకారం ఎండియో వ్యవస్థ పెడతాం అనేది చట్టానికి విరుద్ధంగా మేము భావిస్తా ఉన్నాం. ఇక ఇందులోను జగన్ సర్కార్ మరో మెలిక పెట్టింది. కేంద్రం గుర్తించిన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇస్తుందనే మాట వినబడుతోంది. ఇది కూడా చట్ట విరుద్ధమే అవుతుందంటున్నారు విశ్లేషకులు. కేంద్రం ఇచ్చిన కార్డులను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వారికి ఉచిత బియ్యం కూపన్లు జారీ చేసి వాటిని సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసి అవే ఓపెన్ అయ్యేలా మ్యానిపులేట్ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉచిత బియ్యం పంపిణీలో కేంద్ర నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందన్నది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ముమ్మాటికి చట్ట విరుద్ధం. అయితే తాము ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని కేంద్రం కూడా అందుకు ఒప్పుకున్నట్లు మంత్రి బుత్స సత్యనారాయణ చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. మొత్తం 2,60,000 మందికి ఆ కార్డులన్నీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలనేది ప్రభుత్వం ఇవాళ నిశ్చయం చేసింది. చేసి కేంద్రంతో సంబంధిస్తే కేంద్రం కూడా దాన్ని పరిశీలన చేసిన తర్వాత వెనుకబడిన ప్రాంతాలు ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఇవ్వడానికి అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇది సంబంధితంగా ఉంది, ఈ కార్యక్రమం చేయమని చెప్పి వారితో సంప్రదించి ముఖ్యమంత్రి గారి తాలూకా ప్రతిపాదనని అంగీకరించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదన అంగీకరించిన తర్వాత దీన్ని రేపు 1వ తారీఖు నుంచి ఇది ప్రారంభిస్తున్నాం. విన్నారుగా మంత్రి గారు ఏమన్నారు? తమ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆహార భద్రత చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తుంటే దానికి కేంద్రం అనుమతిస్తుందా? తాము గుర్తించిన లబ్ధిదారులకు ముండి చేయి చూపుతుంటే కేంద్రం ఆమోదముద్ర వేస్తుందా? దేశమంతా ఒక నిబంధన ఉంటే ఏపీలో మాత్రం మరో నిబంధన ఉంటుందా? ఇలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుంది? ఆహార భద్రతా హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం తీవ్రమైన నేరం. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్తుందా? కేంద్రం గుర్తించిన వారికి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన వారికి ఉచిత బియ్యం పంపిణీ చేస్తామంటే చెల్లుతుందా? కేవలం రాజకీయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం సరికాదంటున్నాయి విపక్షాలు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందంటున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తీవ్ర చర్యలు తప్పవనే మాట కూడా వినిపిస్తోంది. అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయవచ్చని పలువురు చెప్తున్నారు. మరి జగన్ సర్కారు వైఖరిపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.